హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా ఈరోజు వీడియో ఏంటంటే నైసీ బర్త్డే సెలబ్రేషన్ ఎలా చేసామనేది ఈ వీడియోలో మీరు చూస్తారు యాక్చువల్లీ నైసీ బర్త్డే నవంబర్ ఫిఫ్త్ ఫ్రైడే అండి మేము ఫ్రైడే రోజు విములవాడలో ఉన్నాం కాబట్టి కేక్ కట్ చేయలేదు ఈ వీడియో వచ్చేసి నేను సాటర్డే షూట్ చేస్తున్నాను సాటర్డే రోజు కేక్ కట్ చేసాం అనమాట అంటే బర్త్డే కోసం అని చెప్పేసి విములవాడ వెళ్ళలేదు మా ఇంట్లో ఒక చిన్న ఫంక్షన్ ఉందండి సో అందుకని చెప్పేసి మేము ఫ్రైడే రోజు ఎర్లీ మార్నింగ్ సెవెన్ క సెవెన్ వరకు మేము విములవాడ వెళ్ళాము విములవాడలో బేకరీస్ ఉన్నాయి బట్ కేక్ దొరుకుతుందో లేదో అని చెప్పేసి ఇంకా కేక్ అయితే తీసుకోలేదు మళ్ళీ హడావుడిగా అయిపోతుంది కేక్ కట్ చేయడము ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా అందరు ఉంటారు కదా తీరిగ్గా కట్ చేసుకోవచ్చులే ఇంత హరి భరిగా ఎందుకులే అని చెప్పేసి ఇంకా అక్కడ కేక్ అయితే కట్ చేయలేదు ఇప్పుడు నేను వేసిన డ్రెస్ అయితే బర్త్డే డ్రెస్ కాదండి నేను తీసుకున్న డ్రెస్ దర్శనానికి వెళ్ళేటప్పుడు వేశాను కేక్ అయితే కట్ చేయలేదు కానీ మేము విములవాడలో తన బర్త్డే జరిగినందుకైతే చాలా హ్యాపీగా ఉంది అంటే మామూలుగా ఊర్లలో ఉంటే కనుక చిన్న చిన్న టెంపుల్స్కి వెళ్తాము కానీ తన బర్త్డే ఈసారి మాత్రం విములవాడలో జరిగిందనమాట ఫ్రైడే రోజు విములవాడ వెళ్ళేసి ఈవినింగ్ వంట అది తినేసిన తర్వాత ఇంకా రూమ్లో పడుకున్నాము మళ్ళీ నెక్స్ట్ డే సాటర్డే రోజు నల్లగొండ నరసింహస్వామి టెంపుల్కి వెళ్ళాము మళ్ళీ కొండగట్టు వెళ్ళేసి ఇంకా నైట్ వచ్చేటప్పుడు మేము కేక్ తీసుకున్నాము కూల్ కేక్ తీసుకున్నామండి కేజీకి ఫోర్ ఫిఫ్టీ ఏమో తీసుకున్నారు నైసీ బర్త్డే ఈ ఇయర్ మేము చేస్తామో లేదో అనుకున్నామండి ఎందుకంటే తను ఉత్తరాఖండ్లో ఉంది నవంబర్ సెకండ్కి తను ఇంటికి వచ్చింది ఫోర్ మంత్స్ అయిపోయింది తను ఉత్తరాఖండ్లో ఉండి సో లక్కీగా బర్త్డేకి ముందైతే వచ్చింది యాక్చువల్లీ నేను లెహంగా క్లాత్ తీసుకున్నానండి కుడదామని చెప్పేసి తను ఇంకా సడన్గా రావడం వల్ల నేను స్టిచ్ చేయలేకపోయాను వీడియోస్లలో చైతు మాత్రమే కనిపిస్తున్నాడు నైసీ కనిపించట్లేదు అనే డౌట్ మీకు వచ్చింది అనుకుంటా చెప్పాను కదండీ తను ఫోర్ మంత్స్ అయిపోయింది ఉత్తరాఖండ్ వెళ్ళి నవంబర్ సెకండ్కి తను వచ్చిందనమాట అంతే అండి ఈరోజు బర్త్డే సెలబ్రేషన్ అయితే ఇది నేను అక్కడక్కడ చిన్న చిన్న పిక్స్ అయితే పెడతాను ఈ పిక్స్లో ఓన్లీ మా నలుగురి పిక్స్ మాత్రమే ఉంటాయి అంటే ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఉన్నారు బట్ ఇంకా వాళ్ళ పిక్స్ అయితే నేను పెట్టట్లేదు ఎందుకంటే వాళ్ళ ఒపీనియన్ లేకుండా వాళ్ళ పిక్స్ నేను షేర్ చేయలేను కదా సో అందుకని చెప్పేసి మా ఫొటోస్ మాత్రమే నేను పెట్టాను చూడండి మీరు ఈ వీడియో చూసిన తర్వాత నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్లో వస్తుంది అప్పుడు మీరు అందరికంటే ముందుగా నా వీడియోస్ అన్నీ కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు ఓకే ఫ్రెండ్స్